ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. సామెతల గ్రంథము 19:16. సహోదరి సహోదరులారా, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అని. ప్రియులారా, సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపువుట, అది మరణపాశములలో నుండి విడిపించును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని, నా ప్రేమయందు నిలిచియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియో మీ సంతోషము పరిపూర్ణము కావలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అని. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ న్యాయ విధులు నమ్మదగినవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను ఎంతో కోరదగినవి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ ఆజ్ఞలను గైకొంటూ నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మా ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండక జాగ్రత్త కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.